హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. డాలస్లోని ప్రిస్కోలో ఉన్న గ్రాండ్స్కేప్కు వచ్చామండి. మీరు కూడా రండి, చూద్దరు. ఇది చాలా పెద్ద మాల్ అండి. దీంట్లో సినిమా థియేటర్స్ ఒక 15 ఉన్నాయి. తర్వాత స్పోర్ట్స్వి, పిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళవి స్పోర్ట్స్వి ఉన్నాయి. తర్వాత ఫౌంటైన్స్, చాలా బాగుంటాయి ఫౌంటైన్స్, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. తర్వాత జెయింట్ వీల్ ఉంది. చాలా చాలా ఉన్నాయండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మనం ఇక్కడికి వచ్చిన గుర్తుగా తీసుకోవడానికి అలాంటివి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ వెళ్తే. నేను కొన్ని చూపించాను, చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. మూవీకి వచ్చాము మేము. మూవీ చూసుకొని తర్వాత జెయింట్ వీల్ కూడా ఎక్కామండి. తర్వాత ఇంకా చాలా ప్లేస్లోకి వెళ్ళాము. అందులోనే కాకుంటే మా గోప్రోలో ఛార్జింగ్ అయిపోయి నేను తీయలేకపోయానండి. నేను తీసినంతవరకు మీకు చూపిస్తున్నాను. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. జెయింట్ విల్ ఎక్కామండి. ఇది జెయింట్ విల్. ఇది మన ఇండియాలో లాగలేదండి. ఒక బాక్స్ టైప్లో వచ్చింది. ఒక రూమ్లో కూర్చున్నట్టే ఉందండి. లోపల ఏసీ పెట్టాడు. లోపల ఏసీ ఉంటుంది, సోఫాలు ఉంటాయి రెండు వైపులా. చక్కగా చాలామంది కూర్చోవచ్చు. కాకుంటే మనం, మేము 4 మెంబర్సే కూర్చున్నామండి. మా అమ్మాయి, మా అల్లుడు గారు, మేమిద్దరం కూర్చున్నాము. తర్వాత ఇది అసలు భయమే వేయదండి. చాలా రౌండ్స్ వేస్తాడు. పైన కూడా మనం తిరగొచ్చు. పైకి వెళ్ళాక ఒక 4 మినిట్స్ ఆపుతాడండి. ఆపితే మనకు డాలస్ సిటీ మొత్తం కనిపిస్తుందండి. అసలు నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట. మేము మధ్యాహ్నం వెళ్ళాము మూవీకి వెళ్ళి, ఇంకా అక్కడ కొన్ని కొన్ని చూసుకొని తర్వాత ఇది ఎక్కేసరికి ఈవినింగ్ అయిందండి. నైట్ కాలేదు. ఇంకా సరేలే అని వెళ్ళాము. ఎక్కి ఎక్కి చూసాము. చాలా బాగుందండి. అసలు
అసలు చాలా చాలా బాగుంది. అసలు భయం కూడా ఏవి వేయలేదండి ఈ జెయింట్ వీల్ ఎక్కితే. చూసేవైతే చాలా చాలా ఉన్నాయండి, అసలు ఎన్ని ఉన్నాయో అక్కడ చూసేవి. చాలా బాగుందండి, మేము చాలా నైట్ వరకు అక్కడ తిరిగేసి అన్నీ చూసాము. కాకుంటే నేను కొన్నే తీశానండి వీడియోస్, మిగతావి తీయలేకపోయానండి. నేను తీసినంత వరకు మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇది చాలా బాగుంటుందండి, అసలు వెళ్ళొచ్చు, ఒకరోజు మొత్తం చూడొచ్చండి. ఇది ఇంకా చాలా ఉన్నాయి చూసేవి, ఇంకా అందులో కూడా షాప్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా మేము కొన్ని కొన్నే చూసుకున్నామండి. ఎక్కడికి వెళ్ళినా మేము ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఒకటి తీసుకుంటున్నామండి. ఆ ప్లేస్ మనకు గుర్తుండిపోతుంది కదండి, మనం ఎక్కడికి వెళ్ళాము తర్వాత, ఇండియాకు వచ్చిన తర్వాత అయినా కూడా ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని అంటే ఫ్రిజ్ మ్యాగ్నెట్ ఉందనుకోండి, అది గుర్తుగా ఉంటుందని మేము ఫ్రిజ్ మ్యాగ్నెట్ కూడా కొనుక్కున్నామండి. చాలా చాలా బాగుందండి. చూసారండి ఎంత చక్కగా కనిపిస్తుందో సిటీ అంతా. సూర్యాస్తమయం టైం అయిందండి. ఇక్కడ సూర్యాస్తమయం ఎప్పుడవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు దాదాపు 8:20 అయిందండి. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు. మేము ఫస్ట్ వచ్చిన కొత్తల్లో 9:30 వరకు కూడా సూర్యుడు కనిపించేవాడండి నైటు. మనకు 6:30 వరకు మనకు సూర్యాస్తమయం అవుతుంది కదా, ఇక్కడ సమ్మర్లో 9:30 అలా సూర్యాస్తమయం అవుతుంది. ఇప్పుడు రాంగరాంగా కొంచెం మబ్బులు బట్టి వర్షాలు వస్తున్నాయండి, సెప్టెంబర్ వచ్చింది కదా, దానివల్ల 8:30 వరకు సూర్యాస్తమయం అవుతుందండి. రాంగరాంగా 7:00 అవుతుందట. చూడండి ఇప్పుడు ఎంతైంది, 8:30 వస్తుందండి. ఈ టైంలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ మనకు ఈవినింగ్ 5:36 లాగా ఉంది కదా అండి, కానీ ఇక్కడ 8:30 అయిందండి. చూడండి ఎలా ఉందండి ఆకాశం, చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఎంత నిర్మలంగా ఉందో, చూసారా? ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయండి, లైక్ చేయండి. మేము వెళ్ళిన న్యూయార్క్, తర్వాత న్యూ జెర్సీ, నయాగర వాటర్ఫాల్స్, తర్వాత వాషింగ్టన్ డీసీ, ఇలా చాలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ తిరిగామండి. చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తాను. అందరూ చూసి లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. చూసారా ఎలా ఉందో, చూడండి ఇంకా ఉందండి వీడియో, చూడండి.
ఇంకా ఇందులోనే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఉంది, తర్వాత క్యాసినోస్ ఉన్నాయి, తర్వాత రెస్టారెంట్లు అండి అన్నీ అందరికీ ఉన్నాయండి. మన ఇండియన్ రెస్టారెంట్ ఉంది, ఇండియన్వి ఒక రెండో మూడో ఉన్నాయండి రెస్టారెంట్స్ ఉన్నాయి, తర్వాత చైనీస్ ఉన్నాయి, జపనీస్వి, ఇంకా అందరివి అండి, అన్నీ దేశాల రెస్టారెంట్లు ఉన్నాయండి. ఇంకా చూడాలంటే చాలా చాలా ఉన్నాయండి, ఇందులో చాలా రకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అసలు ఒక్కరోజు కాదండి, రెండు రోజులైనా కూడా ఈ షాపింగ్ ఈ మాల్ మొత్తం తిరగడానికి 2 డేస్ పడుతుందండి మొత్తం చూడాలంటే. అంత పెద్ద మాల్ అండి ఇది. చూడండి సూర్యాస్తమయం అవుతుంది, ఎంత చక్కగా కనిపిస్తున్నాడు సూర్యుడు, చూసారా? సిటీ మొత్తం పైనుంచి తీస్తున్నానండి, ఇది పైన ఒక 4 మినిట్స్ ఆపాడు, అక్కడి నుంచి నేను తీస్తున్నాను చూడండి. ఎలా ఉందండి వీడియో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపై ప్రెస్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు బాయ్.